అనంతపురం జిల్లా కమ్మదూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో గత రాత్రి గొల్ల వన్నప్ప అనే వ్యక్తికి సంబంధించిన గుడిసెలపై విద్యుత్ తీగలు పడడంతో రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటల్లో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోవడంతో పాటు సుమారుగా 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ వైసీపీ నాయకులు హరినాథ్, తిప్పేస్వామి, రవి, మీ సేవ కుమార్, విఆర్ఓ ఫకీరప్పతో కలిసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని నూతన గృహాన్ని మంజూరు చేయాలని మండల తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టికి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా ఈ వేసవి కాలంలో అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదని బాధితులు వాపోతున్నారు. ఇది చూడు మామ, ఒకే ఒక పొర ఉందా వైర్లో రానా వైర్ వెళ్ళిపోనాను అక్కడ